సమంతా ఋతు ప్రభు సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో గాయపడిందట. ఆమె ఒక యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా చేతులకి గాయాలైనట్టు తెలుస్తోంది. ఆమె ఆ గాయాలైనటువంటి పిక్చర్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యంతో బయటపడిన మీరు మళ్ళీ ఇలా దెబ్బలు తగిలించుకోవడం ఏంటి, అంత రిస్కీ షాట్స్ ఎందుకు తీసుకుంటున్నారు, మీకు ఆరోగ్యం సరిగా లేదనే విషయానికి కూడా మీరు మర్చిపోయారా అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారట. సో ఈ సందర్భంగా అభిమానులు కూడా పెడుతున్నటువంటి ఆ కామెంట్స్ చూస్తూ ప్రేక్షకులు సైతం ఎంతో ఎమోషనల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సమంత అనారోగ్యంతో మరి ఈ విధంగా గాయాల పాలైందని తెలిసి సో సమంత బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రామ్ చరణ్ యుఎస్ నుంచి కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. యుఎస్లో ఎంతో చక్కగా తనకి సంబంధించిన విషయాల్ని కూడా షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. సో ప్రతి ఒక్క విషయంలో కూడా తన షూటింగ్ విషయంలో కానీ లేకపోతే మిగతా బిహేవియర్ విషయంలో కానీ ఎలాంటిదైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ ఇప్పుడు తనకి ఇలా ప్రమాదం జరగడంతో చరణ్ కాల్ చేసి మాట్లాడారట. అసలు ఇలా చేస్తున్నావని నేనైతే ఊహించడం లేదు, మరి ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు, ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు అంటూ మండిపడ్డారట. సో ఇంత ప్రాణాల మీద రిస్క్ తీసుకుంటే నెక్స్ట్ షూటింగ్ చేయాలని ఉండాలి కదా. సో ఏదైనా ఒరిజినాలిటీ కోసం ట్రై చేయి పర్వాలేదు, కానీ కొన్ని సేఫ్టీ మెజర్స్ అనేవి ఉంటాయి, ఆ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఎవరు నిన్ను స్టంట్స్ చేయొద్దు అని చెప్పడం లేదు, కానీ ఆ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ప్రతిసారి పడుతూ ఉంటే మరి ఆ కట్టు నిలిచేది ఎప్పుడు, దెబ్బ తగిలేది మరి మానేది ఎప్పుడు? కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగానే రామ్ చరణ్ కాల్ చేసి మరీ ఆమెను ఓదార్చడం, తన గురించి కేర్ తీసుకోవడం గ్రేట్ అంటున్నారు.